Johnny, look at those legs, huh? Bloody hot. Johnny. Kalaki em pustunave, kacha mersipothunayi, huh? Enni dela mundu nee body lo nee ompullevu ani sompullevu. Sexy. Nuvu chala maripoyave. Nuvvem maraledu. No manners at all. Maatladuvu raaledu. Nenu ikkadunte. Nuvvekkadiki velipothunaave. నేను కనిపిస్తే పిచ్చెక్కిపోయేవాళ్ళు, కనిపించకపోతే చచ్చిపోయేవాళ్ళు చాలా మంది ఉన్నారు అక్కడ. సో Yay! Chudra na kosme, chudu. No, chudra ne. Odalra. Hey, idu kodana no. Yenta janani chustora. Hey, kampestani no. Ra. Ra dammunde shoot cheyra. Ra. Janani kavalra niko. Hello Guru bhai. Ya munna kuch problem kar raha jaldi aaiye please. Pakad da konda. Ada chachari rosna chetlo. Ra. Garu odai. Munne bhagwan kodko. Na hame gan bedtora. Adu bhagwan kar ke ten evadu pakad ke ten akendi. Hey, Gaurav, Gannati mundu. Chood jai, ready sir chood. Soostanu kada Gannati. Ledana. Video live padu. Janu chustu kodistadu edu. Ha, champestanu chusavante. Chudana. Nenu maatladutanu kada Gannati mundu. Yen munna idi. Janvi nevaru choodakudane club band chesi kuchovali. Ade chood jai. Aa moment la chood. Inane mem ekkada niku. License unda? Ee vishayam enana telusa? Ari MCA ki London ki vellalsinodi gantu pani antaru niku. Gun petukunnadu future ante telusa niku. Telusa? తెలుసా పద పద ఏ మున్నా వా 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 గ్రోయా what a too goddamn scared huh చూసా నాయని చూసా ఓ దాదా పిలిచారంట నేను నీకు ఏమవుతాను జయ్? దాదా క్లబ్లో జరిగిన విషయం సీరియస్గా తీసుకోకండి. లేదు జయ్, చెప్పు, నేను నీకు ఏమవుతాను? దాదా నాకంతా మీరే, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా. దాదా లాభం ఆశించి చేస్తే వ్యాపారం అంటారు, పుణ్యం ఆశించి చేస్తే దానం అంటారు, ఏమి ఆశించకుండా చేస్తే దాన్ని సాయం అంటారు. అమ్మ చెల్లి విషయంలో మీరు నాకు చేసిన సాయం, నాకు ఇచ్చిన ధైర్యం నా లైఫ్లో మర్చిపోలేను. అయినా నేను కొంటుంది మీరు నాకు తోడుగా ఉంటారని కాదు, నేను మీకు నీడలా ఉందామని. మున్నా కూడా అలాగే ఉంటావా? దాదా ఎక్కువగా ఆలోచించకండి, అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు ఇప్పుడు? నేను నీకేమవుతానో ఇప్పుడే చెప్పావు, నా మాటకి నువ్వెంత విలువిస్తావో నాకు తెలుసు జయ్. మున్నాని జాగ్రత్తగా చూసుకో. ఇన్నాళ్ళు నాతో ఎలా ఉన్నావో మున్నాతో కూడా అలాగే ఉండాలి. ఉంటావు, నువ్వుంటావని నమ్ముతున్నాను. జీవితంలో అందరికీ ఏదో కావాలి, డబ్బు, పరపతి, స్థాయి, సుఖం, ఇంకేదో. కానీ నాకు నేను కోల్పోయిన ఆనందం కావాలి, ప్రేమ కావాలి. 20 ఏళ్లుగా వెతుకుతూనే ఉన్నాను. ఈ నర్సరీ నా జ్ఞాపకాలకు రూపం. అంతా బాగున్నట్టుంది కానీ ఏదో బాలచోటు. అంతా బాగుంది కానీ ఏదో బాగలేదు. ఏంటో రిపీట్ చేస్తున్నా, ఫీల్ అవుతున్నా. రిపీట్ ఏముంది, బాగుంది. మొక్కలున్నాయి, తొట్లున్నాయి, చూడటానికి అందంగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ ఏదో వర్కౌట్ అవట్లా. బాగుంది, మొక్కలున్నాయి, తొట్లున్నాయి, చూడటానికి అందంగా ఉంది కానీ ఏంటో వర్కౌట్ అవట్లేదు. అంటే ఇంకేం చేయను, మొక్కలకి నీళ్లు పోసాను, ఉల్లిపాయ తొక్కలు వేసాను, కోడిగుడ్డు పెంకులు వేసాను, తీగలకు తాళ్ళు కట్టాను, పాదులకు పందులు వేసాను, ఇంకేం చేయను. నేను పేపర్లో యాడ్ వేసాను. అచ్చా, అంటే పేపర్లు యాడ్ వేస్తే మొక్కలు మర్చిపోయి తీగలు లేచిపోతాయా? అసరించరా హాయ్ హాయ్. ఈ నర్సరీ ఎవరిది? నాదే. గ్రేట్. ఈ సిటీలో అంత అందమైన ప్లేస్ నేను ఎప్పుడు దాకా చూడలేదు. థ్యాంక్ యూ. కానీ దీని ఎంత వర్స్ట్ గా మెయింటైన్ చేస్తుంది ఎవరు? చోటు. చోటు, చెప్పండి. మొక్కలు పెంచడం అనేది సైన్స్. అదేనండి, పుస్తకాలు చదువుతారు. పుస్తకాల్లో ఉండదు. బలం కావాలంటే మనకి ఫుడ్ కావాలి, ఫుడ్ వాటికి మట్టి కావాలి, మట్టి దాహం వేస్తే నీళ్లు కావాలి, నీళ్లు ఎండగా ఉంటే నీడ కావాలి, నీడ దుమ్ముగా ఉంటే స్నానం, ఎదగడానికి దారి కావాలి. అన్నిటికీ మించి మొక్కలకి కూడా మనలాగే ప్రేమ కావాలి. ఓహో, ప్రేమ. నేను చెప్పలా మొక్కలు కూడా ప్రేమ కావాలరా? నేను చెప్పలా, నువ్వు విన్నావా? నేను చెప్పలా మొక్కలకు కూడా ప్రేమ కావాలని చెప్పలా, విన్నావా? ఎప్పుడు చెప్పావు? ఎప్పుడు చెప్పావని నేను చెప్పాను. నీ మట్టి పొడికి అర్థం కాలేదు యదావా. అయినా ఎందుకు నువ్వెవరు? ఓ సారీ, పేపర్లో యాడ్. ఓ ఇదిగో ఆ మహానుభావుడే గడ్డం పెంచాడే ఆయనే. ఓ హాయ్. ఏదో మొక్క చేతులు పెడతాను. ఐఎమ్ సంధ్య, హార్టికల్చరిస్ట్, గ్రీన్ పీస్ యాక్టివిస్ట్, పీజీ ఇన్ బాటనీ అండ్ డిప్లొమా ఇన్ ప్లాంటేషన్ మెథడ్స్. ఏంటి మొక్కలు పెంచడానికి అవన్నీ చదవాలా? చోటు కొంచెం హాయ్. ఇట్స్ ఓకే. ఇంత అందంగా ఉన్న ఈ నర్సరీని ఇంతకన్నా అందంగా ఎలా చేస్తావు? చిన్న కరెక్షన్, ఓకే. వీడి వల్ల ఇంత అందవిహీనంగా అయిపోయింది ఈ నర్సరీని ఇంతకన్నా అందంగా ఎలా చేస్తావు? చేసి చూపిస్తే. ఓకే ఓకే. ക്ഷണം ക്ഷണം പ്രതിക്ഷണം കുരേ ധനം പത്സന്ദനം നിസം നിസം നിരന്തരം നിരേ കദാരോ പ്രാണം നിബാധലേ നിപഞ്ചുകോണ മഹായിനേ നിർപിഞ്ചന മനന पंचम वस्तुना नेस्तम अंधस्तले नवजीवितम वस्तुना नेस्तम अंधस्तले नवजीवितम సూపర్. బాగుందా? చాలా బాగుంది. వన్ మినిట్. షూర్. పాటలు పడి ఇలా వించేసింది ఏంట్రా? నేను ట్రై చేయనే? వద్దు. సంధ్య నీకెంత కావాలి తీసుకో. తీసుకో. వెళ్ళి చెక్ బుక్ తీసుకురా. కుట్ల గోబుల చూడకుండా వెళ్ళి చెక్ బుక్ తీసుకురా. పో. లేడీస్ కదా చెక్లు ఇచ్చేస్తాడు. సంధ్య నువ్వు చేసిన పనికి ఎంత కావాలో చెప్పు. ఎంత ఇస్తావు? నువ్వు చేసిన పని విలువ కట్టలేదు ఎంతైనా. ఓకే కొంచెం ఉంగరా. ఎందుకు? నోరు మూసుకుని ఉంగ బా దగ్గర. సంధ్య చెప్పు. చెక్ బుక్ ఉంది, చేతిలో పెన్ ఉంది. ఎంత? 1,02,00,000. 1 BMW. 70,00,000. గేటెడ్ కమ్యూనిటీలో రో హౌస్ 2,00,00,000 అండ్ 1,00,00,000 క్యాష్. అయ్యి బాబాయ్ ఇంకెందుకు ఈ నర్సరీ కూడా రాసిచ్చి మన ఇద్దరు అంటే పని చేద్దాం. నేను ఇదంతా డబ్బుల కోసం చేయలేదు జే, ఐ వాజ్ జస్ట్ జోకింగ్. చాలా మంది సెల్ఫిష్గా చెట్లను నరికి రోడ్స్ వేస్తున్నారు, కొండల్ని కొట్టి బిల్డింగ్స్ కడుతున్నారు, చెరువుల్ని పూడ్చి కాలనీస్ కడుతున్నారు. బట్ చాలా తక్కువ మంది ఇలా మొక్కలు పెంచుతున్నారు. ఇలా పెంచే వాళ్ళంటే నాకు ఇష్టం, అందుకే చేశాను. ఏంటో డోర్ తెరిచింది. డోర్ తెరిచిందా? ఏమో నాకేం తెలుసు. డూప్లికేట్ కి తనకి ఇవ్వదని ఎన్నిసార్లు చెప్పాను. నేను ఇవ్వలేదు, తనే లాగేసుకుంది. ఇవ్వకపోతే మనుషులు పెట్టి కొట్టించేస్తానంది. పొడిస్తే పేడప్పది యాదవ్ నిన్ను. ఏం చేస్తుంది చూడు. బయటికి రా జాను, నిన్నే చేసిన స్నానం చాలు, బయటికి రా. వాట్ ఇస్ ఇట్? నీ ఫ్లాట్లో నీళ్ళు రావా? వస్తాయి కానీ ఇంత బాగుండవు. అరే నీకు ఎన్నిసార్లు చెప్పిన ఇక్కడ రావద్దని? నువ్వెన్నిసార్లు రావద్దని చెప్పినా వస్తాను. నాకు ఇక్కడ ఉంటే చాలా సేఫ్గా అన్నట్టు ఉంటుంది జయ్. నీకు భయమా? భయమా? మొన్న వాణ్ణి చూస్తేనే తేళ్ళు జడ్లు పాకినట్టుంటుంది నాకు. వై వుడ్ హి డూ దిస్? ఎందుకు ఫోన్ చేస్తాడో తెలీదు, ఎప్పుడు ఫ్లాట్కి వచ్చేస్తాడో కూడా తెలీదు. లైట్స్ ఆఫ్ చేసి ఫ్లాట్లో లేనని కలరింగ్ ఇస్తూ వస్తున్నాను తెలుసా. సి మస్ట్ బి హిమ్. హాయ్ నో వై. నేను బయట ఇక్కడ ఉన్నాను. హలో 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 హలో. డిస్కస్టింగ్. నీకు ఆడే కరెక్టే, నువ్వు అడిగి సెటిల్ అయిపో. నో ఇన్నిసార్లు అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా. అది కాదు జాను, పెళ్లి చేసుకోవాలంటే ఒక ఫీలింగ్ కావాలి. అది లేదు. అదే ఏ? అది ఏ ఎలా చెప్పాలి కదా జాన్వి, మన ఇద్దరం చిన్నప్పటి నుండి దాదా దగ్గర కలిసి పెరిగాం, తిరిగాం. నేను చూస్తే ఒక ఫ్యామిలీ లాగా. ఫ్యామిలీ సిస్టర్ అని మాత్రం అనుకు, ఇక్కడి నుంచి దూకి చచ్చిపోతాను. వద్దు చచ్చద్దు, చచ్చకు. నీకు రోజు వచ్చి స్నానం చేయ, నువ్వు ఇక్కడ సంతోషంగా ఉండు. జయ్, మీరు టేకప్ చేసిన కొత్త ప్రాజెక్ట్కి నా ప్లేస్లో 35 acres నేను ఇస్తాను, బట్ నాకు గవర్నమెంట్ సైడ్ నుంచి కొన్ని అప్రూవల్స్ రావాలి. వాటి సంగతి బిజినెస్ భగవంతో మాట్లాడండి. ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటామని నాకు చెప్పండి. జీతాలు సరిగ్గా ఇవ్వట్లేదండి, జనం వస్తున్నారు. జీతాల గురించి కాదు, మిడ్నాపూర్ డిస్ట్రిక్ట్లో నా ఫ్యాక్టరీ వల్ల చెట్లు చచ్చిపోతున్నాయని. చెట్ల మనుషులు చచ్చిపోతేనే దిక్కులేదు, చెట్లు చచ్చిపోతే పట్టించుకునేవాళ్ళు ఇక్కడ. మీరు కాస్త చూసుకుంటే ఏముందండి, నర్సింగ్ గారు చెప్తే ఆడే చూసుకుంటాను. నర్సింగ్, ఒమేగా ఫార్మా ఆఫీస్ ముందు గొడవ జరుగుతుంది, మన వాళ్ళతో వచ్చిన సంగతి చూడు. సరే ఏమైంది? అదే ఏం లేదు, చిన్న పని గుర్తొచ్చింది. అదే నేను వస్తా, మీరు వెళ్ళిపోండి, నేను వచ్చేసాగా. సరే. పబ్లిక్ సెక్టార్స్, ప్రైవేట్ సెక్టార్స్, గవర్నమెంట్ సర్వెంట్స్ మధ్యలో చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి కదా, ఆ గ్యాప్స్ మేము ఫిల్ చేస్తుంటాం. ఓ బ్రోకరేజ్.